हाई फ्रेंड्स वेलकम टू मैत्री चैनल नेनु मी अनिल वेलकम टू अवर शो प्राइड ऑफ करीमनगर सो फ्रेंड्स प्राइड ऑफ करीमनगर लो भागंगा ई रोज मीकु नेनु ओक वंडरफुल प्लेस नी चूपिंचबोतुन्नानु अदे एलएमडी लोयर मानेर डैम सो फ्रेंड्स करीमनगर उ चाला मंदिकि तेलुसु एलएमडी गुरिंचि वेरे प्रांताल वारिकि नेनु एलएमडी गुरिंचि कोन्नि इंपार्टेंट विषयालु टूरिस्टुलकि एलएमडी अनेदि एंतला उपयोगपड़ुतुंदो नेनु ई रोज मीकु एक्स्प्लेन चेयबोतुन्नानु सो गाइज इक्कडिकि रावालंटे मनकु करीमनगर बस स्टाण्ड नुंडि आटो वारिकि जस्ट 50 रूपीस इस्ते मनं ई प्लेस कि मनं रावच्चु बैक पैन लेदंटे कार पैन वच्चे वारिकि नेनु ई रोज़ मीकु ई रूट मैप एक्सप्लेन चेस्तानु दीनि बट्टि मीरु फालो अयिते मीरु इक्कड एलएमडीकि मनं चेरुकोवच्चु सो फ्रेंड्स इप्पुडु मीरु चूस्तुन्न लोकेशन वच्चेसि रोड वच्चेसि वरंगल नुंडि हैदराबाद नुंडि वच्चे रूट इदि करीमनगर एंट्रेंस रागाने मनकि इक्कड एन्टीआर स्टाच्यू उंटुंदि ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి మన ఎల్ఎండికి రూట్కి మనం చేరుకోవచ్చు సో ఆలస్యం ఎందుకు గాయస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫ్రెండ్స్ మనం ఇందాక అనుకున్న ఆ ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చేసినాము ఎల్ఎండి లోయర్ మానే డ్యామ్ ఇదే సో దిగేసి ఒక చూద్దాం ఇక్కడ దీని గురించి ఇంపార్టెంట్ విశేషాలు అనుకున్నాం ఇందాక ఆ ఇంపార్టెంట్ విశేషాలు ఏమున్నాయో మరి ఇంకా టూరిస్టులకు దీని టూరిజం పరంగా గవర్నమెంట్ కానీ టూరిజం కానీ దీని గురించి ఎలా చేస్తున్నారో మన అన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో గైస్ ఈ మానేరు నది అనేది గోదావరి నదికి ఉపనది లాంటిది ఈ నది సిరిసిల్ల పరిధిలో మొదలవుతుందండి ఈ సిరిసిల్లలో మొదలైనటువంటి మానేరు నది అలా ఫార్వర్డ్ అవుతూ అవుతూ ముందుకు వెళ్తూ వెళ్తూ కాళేశ్వరం దగ్గరలోని కొన్ని విలేజెస్ ఉంటాయి ఆ విలేజ్లో ఎండ్ అవుతుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ డ్యామ్ ఎప్పుడు చూసినా కూడా ఈ మానేరు నది అనేది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది ఈ మానేరు నది వల్ల సాగునీరు తాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సోర్స్ అనేది కరీంనగర్ జిల్లాలో ఎప్పటికీ అధికంగా ఉంటుంది మామూలుగా ఈ నదిపైన మొత్తం మూడు రివర్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి మొదటిది గమ్మిరావుపేట దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అది సిరిసిల్ల డివిజన్ ఉంది అది వచ్చేసి అప్పర్ మానే డ్యామ్ అంటారు దాన్ని సో తర్వాత వచ్చేసి కందికట్కూరు దగ్గర రెండవ రివర్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాన్ని వచ్చేసి మిడ్ మానేర్ అంటారు మూడవది ఫైనల్ వచ్చేసి లోయర్ మానే డ్యామ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ కరీంనగర్లో ఇది ఫైనల్ వచ్చేసి మూడవది అది ఎల్ఎండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ ఈ ఎల్ఎండి వచ్చేవారి కోసం టూరిజం వాళ్ళు చాలా మంచి అరేంజ్మెంట్ చేశారండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది డీలక్స్ బోట్ అని చెప్పేసి పార్టీ బోట్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడ చూడండి ఆల్రెడీ అక్కడ బోటింగ్ చేస్తున్నారు చాలామంది సేఫ్టీ సెక్యూర్ టూరిజం నుండి సేఫ్టీ సెక్యూర్లో వాళ్ళు జాకెట్స్ ఇస్తారు సో జాకెట్స్ వేసుకున్న తర్వాత వాళ్ళు బోటింగ్ చేయడం జరుగుతుంది సో ఇంత మంచి లొకేషన్లో బోటింగ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు టూరిస్ట్ వాళ్ళు కూడా మామూలుగా మనం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ ఏరియాలో చూసుకున్నట్టయితే అక్కడ ఉండే కలుషితమైన వాటర్ ఉంటుంది సో ఇక్కడే మనం తాగే నీరు సాగునీరు ఇలాంటి కలుషితం లేని నది ఈ మనం ఇక్కడ చూసినటువంటి ఎల్ఎండి ఇంత మంచి ఉన్నటువంటి కలుషితం లేని వాటర్లో మనం బోటింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా టూరిస్టులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంటారు వచ్చారు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు వాళ్ళు బోటింగ్ చే ఇక్కడ ఇంత మంచి పీస్ఫుల్ ఏరియాలో ఇంత మంచి లొకేషన్లో ఇంత మంచి వాటర్లో డ్యామ్లో బోటింగ్ చేసి వచ్చారు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అందరూ కూడా
మన టూరిజం వాళ్ళు వచ్చేసి ఎల్ఎండిలో మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న బోటింగ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం ఉన్న బోటింగ్ వచ్చేసి ఇది పార్టీ బోట్ అట. అందులో ఇందు మనకు బర్త్డే పార్టీస్ కానివ్వండి, వెడ్డింగ్ యానివర్సరీస్ కావండి, ఎలాంటి పార్టీస్ ఉన్నా కూడా మనం ఇందులో మనం ఈ బోట్లో చేసుకోనికి అవైలబిలిటీ ఉండేలాగా ఇక్కడ అరేంజ్ చేశారు టూరిజం వాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ డీలక్స్ బోట్లో టోటల్గా మనకు 20 సీట్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ 50 రూపీస్ పే చేస్తే మనం ఈ డీలక్స్ బోట్ని బోటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం కెమెరా జూమ్ చేసుకుంటే లాంగ్లో ఒక బోట్ ఉందండి, అది వచ్చేసి జెస్కీ బోట్. అది ఓన్లీ ఒకరు మనకి బోటింగ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది, ఒకరు మాత్రమే దాన్ని మనం బోటింగ్ చేసుకోవచ్చు. అది కూడా కాస్ట్ వచ్చేసి 350 రూపీస్లో మనం ఆ బోటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టూరిజం వాళ్ళు ఆ బోట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఎప్పటికప్పుడు మన టెక్నీషియన్స్ కూడా డ్రైవర్ కూడా ఎప్పుడెప్పుడు దాన్ని బోట్ని సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంత మంచి సేఫ్టీ సెక్యూరిటీలో టూరిజం కరీంనగర్ టూరిజం వాళ్ళు మనకు టూరిస్టుల కోసం అద్భుతమైన బోటింగ్ కల్పిస్తూ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నారు. స్మెల్ అనేది వస్తుంది, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ వాటర్ కూడా కొంచెం డర్టీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్ఎండిలో ఇది తాగు సాగునీరు, సో ఎంత మంచి ప్యూర్ వాటర్ని మనం చూసుకోవచ్చు. సో మంచిగా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అలాంటివి ఉన్నా కూడా మంచిగా బోటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టూరిజం వాళ్ళు గట్టి చర్యలు తీసుకున్నారు, అంటే ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి బోటింగ్కి వచ్చే వారి కోసం సెక్యూరిటీ కోసం ఇక్కడ జాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా టూరిజం వాళ్ళు అయితే ఇక్కడ గట్టి చర్యలు తీసుకున్నారని చెప్పచ్చు మనం. సో జాకెట్ వేసుకొని మనం కూడా బోటింగ్ చేస్తుందా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బోట్. నేను సేఫ్టీ లైఫ్ జాకెట్ వేసుకున్నాను. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మనం బోటింగ్ చేసేద్దాం. సో లోపలికి వెళ్దాం. అన్న కూడా మనకు ధైర్యం ఇచ్చిండు, ఇంకా అన్న తీసుకెళ్తున్నాడు. సో వెళ్దాం లోపలికి మనం కూడా. సో ఇప్పుడు మనం కూర్చున్న బోట్ వచ్చేసి స్పీడ్ బోట్ అంటే ఇది. సీట్ అవైలబిలిటీ 4 ఉన్నాయి. సో 4 కూర్చోవచ్చు ఇందులో 350 రూపీస్కి. ఎవరైనా 4 కూర్చుంటే మనకు 350 రూపీస్లో మనం ఈ బోటింగ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు కరీంనగర్ ఎల్ఎండిలో బోటింగ్ చేస్తున్నాము, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఒకసారి చూద్దాం. మెల్ల స్టార్టింగ్లో మెల్లమెల్లగా స్లో వెళ్ళినా కూడా వెళ్తున్న కొద్దీ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నారు. వావ్. ఆ వాటర్ ఫ్లోయింగ్ చూడేస్తే ఎంత బాగుందో. సో ఇంత ఎండ ఇంత సమ్మర్లో ఉన్నా కూడా మనం ఈ వాటర్లోకి రాగానే చాలా అంటే చాలా కూల్గా ఉందండి. ఏమాత్రం కూడా మనకు వేడి అనేది తగ్గట్లేదు, చాలా చల్లగా ఉంది ఈ వాటర్లో. సో ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం లోపలికి వచ్చేసాము, ముందుకు వచ్చేసినాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గేట్స్ అన్ని మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఎల్ఎండి గేట్స్ ఇవే, మొత్తానికి 20 గేట్స్ ఉంటాయి. ఈ 20 గేట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ లేదు కాబట్టి మనకి ఇక్కడ గేట్స్ అనేది ఏం ఓపెన్ చేయలేదు. మామూలు టైంలో రెయినీ సీజన్లో వర్షం కొట్టేటప్పుడు మాత్రం ఈ గేట్స్ ఓపెన్ చేస్తారు. సో అప్పుడు మనకు ఆ గేట్స్ ఓపెన్ చేసిన టైంలో కూడా పబ్లిక్ కూడా చాలామంది ఈ లొకేషన్ అద్భుతంగా ఉంటుంది, దీన్ని చూడడానికి వస్తుంటారు. ఈ ఎల్ఎండి అనేది టూరిస్టుల కోసం, రైతుల కోసం,
అటు చూసుకుంటే చేపల పెంపకానికి మత్స్యకారుల కోసం ఈ ఎల్ఎండి అనేది తాగునీటి కోసం ఈ ఎల్ఎండి అనేది ఎంతో మందికి ఉపయోగం కలిగిస్తుంది మన ఎల్ఎండి అనేది సో మనకి ఈ డ్యామ్ నిర్మాణం వచ్చేసి 1974 లో స్టార్ట్ చేశారు ఈ నిర్మాణం 1985 లో మొత్తం పూర్తి అయిపోయింది డ్యామ్ నిర్మాణం అనేది 85 లో ఈ డ్యామ్ ని ఓపెన్ చేయడం జరిగింది ఈ ఎల్ఎండి డ్యామ్ హైట్ వచ్చేసి 41 మీటర్స్ ఉంటుంది అంటే 135 ఫీట్ల ఎత్తు ఉంటుంది రివర్ లెవెల్ నుండి ఆ డ్యామ్ లెంత్ చూసుకున్నట్లయితే 10741 మీటర్ లెంత్ ఉంటుంది అంటే 35420 ఫీట్ల లెంత్ అన్నట్టు ఇది సో వావ్ ఇట్స్ హ్యూజ్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకు 163.000 హెక్టార్స్ కు అంటే 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే కాకుండా చేపల పెంపకానికి తాగునీటి కూడా ఈ ఎల్ఎండి అనేది ఎంతో మందికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది మనకు కొంచెం ఎండ బాగుంటుంది కాబట్టి ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం సో ఎల్ఎండికి ఈ డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళు టూరిస్టులు మాత్రం ఖచ్చితంగా మీరు బోటింగ్ చేయండి చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఎంత మంచి ఇక మన చుట్టుపక్కల చూసుకున్నట్టే చాలా మంచి కొండలు కనిపిస్తున్నాయి అద్భుతమైన వాటర్ తోని మంచి లొకేషన్ కనిపిస్తుంది సో ఇక్కడికైతే కరీంనగర్ కోసం ఎల్ఎండికి వచ్చిన వాళ్ళు టూరిస్టులు మాత్రం ఖచ్చితంగా మీరు బోటింగ్ చేయాల్సిందే సో ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ మానే ఎల్ఎండి నుండి ఒకసారి కెమెరా జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ నుండి లొకేషన్ చూసుకుంటే ఒక సైడ్ వాటర్ మరొక సైడ్ చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటీ టవర్ కరీంనగర్కే తలమానికంగా నిలిచిపోయే ఐటీ టవర్ ప్రాజెక్ట్ని మన గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం జూమ్ చేసి చూసుకున్నట్టయితే మనకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఎల్ఎండికి వచ్చేవారికి ఇక్కడ లొకేషన్తో వాటర్ దీంతో పాటు లొకేషన్లు కూడా మనకు అద్భుతమైన లొకేషన్లు కనిపిస్తూ ఉంటాయి ఐటీ టవర్తో పాటు ఇంకాస్త కెమెరా జూమ్ చేస్తే మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ప్రభుత్వం తీసుకున్న హై బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది కరీంనగర్కు ఒక అద్భుతమైన ఘట్టం అద్భుతమైన తలమానికంగా నిలిచేలా దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు గవర్నమెంట్ ఈ 148 కోట్లతో ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయిపోయింది అప్రోచ్ రోడ్స్ కోసం మరో 76 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ కింది భాగంలో రివర్ ఫ్రంట్ వర్క్ చేస్తున్నారు అంటే ఎల్ఎండి నుండి ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా ఎప్పుడు వాటర్ ఉండేలా చేయడం కోసం ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు మామూలుగా అయితే మనకి రెయిన్ పడిన టైంలో మాత్రమే బ్రిడ్జ్ కింద నుండి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది గేట్స్ ఓపెన్ చేసిన టైంలోనే అలా కాకుండా ఎప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి నైట్ టైంలో ఆ లైటింగ్ మధ్య కింద వాటర్ మరొక వైపు బోటింగ్ పైన కేబుల్ బ్రిడ్జ్ ఎంత మంచి వ్యూ కదా అది సో టూరిస్టులకు టూరిజం వాళ్ళు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ ఎల్ఎండి గురించి మంచి చర్యలు చేపడుతున్నారు కేబుల్ బ్రిడ్జ్ కోసం మొన్ననే మళ్ళా డైనమిక్ లైటింగ్ కోసం అప్గ్రేడ్ చేయడం కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు కట్టామంటే మానేర్ రివర్ ఫ్రంట్ రావాలి ఒక నగరానికి ఆనుకొని ఉన్న ఇంత పెద్ద వాటర్ బాడీ 25 టీఎంసీల వాటర్ బాడీ ఇక్కడే ఒకటెక్కడ ఉంది ఆ వాటర్ బాడీతో పాటు డౌన్ స్ట్రీమ్ ఒక బ్రహ్మాండం ఉన్నది దీన్ని ఒక బ్యూటిఫుల్గా ఎంట్రీగా రావాలి ముఖద్వారం ఉండాలి హైదరాబాద్ వచ్చేవారికి వరంగల్కు వెళ్లేవారికి వచ్చేవారికి ఈ నగరం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇది ఒక బ్యూటిఫుల్ నగరంగా ఉండాలని చెప్పి మానేరు రివర్ ఫ్రంట్ అయిన గౌరవ ముఖ్యమంత్రి నామకరణం చేసుకొని దానికి 310 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 కోట్లు ఇవ్వడం జరిగింది మరొక వైపు చూసుకున్నట్టయితే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే పార్కులు కూడా దీని సమీప ఎల్ఎండి సమీపంలో ఉన్నాయి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ డీర్ పార్క్ అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉజా పార్క్ ఉంటుంది చాలా సుందరమైన పార్కులు అండి ఇక్కడ ఇక్కడికి ఎల్ఎండికి వచ్చేవారు ఆ డీర్ పార్క్ ఉజ్వల్ పార్కులలో ఎంజాయ్ చేసిన తర్వాత టూరిస్టులు అందరూ కూడా ఈ ఎల్ఎండి ఈవినింగ్ కాగానే అక్కడ అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ కొంచెం ముందుగా రాగానే ఎల్ఎండికి వస్తుంటారు పైకి సో ఈవినింగ్ టైంలో వచ్చి చాలా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంత
నుంచి ఎంత మంచి పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ ఎల్ఎండికి వచ్చి పోతుంటారు మాది వరంగల్ వరంగల్ టు ధర్మపురి కొండగట్టు విమలవాడకు వచ్చాము మేము దర్శనం కోసము ఆంధీవేలో మానేరు డ్యాంలో కూడా వాటర్ఫాల్ బాగుంది అని చెప్పేసి అంటాను చూడడానికి ఫ్యామిలీతో అందరం వచ్చాము వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ కరీంనగర్ లొకేషన్లో మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ ప్రైడ్ ఆఫ్ కరీంనగర్ భాగంగా ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ మైత్రి ఛానల్ జై హింద్.